నేను సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేస్తే మీరు కూడా 100,000 మందితో పాటు నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 1 నేను ఆల్రెడీ చేయడం జరిగింది. అందులో హరితహారం అనే ఫుల్ టాపిక్ తీసుకోవడం జరిగింది, అంతేకాకుండా ఇతర టాపిక్స్ కూడా దాంట్లో కవర్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లోపల. ఓకే, ముందుగా స్టార్ట్ చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు నిర్వహించింది? సో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే 2014 ఆగస్టు 19 ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు ప్రారంభించారంటే, రాష్ట్రంలో పడే అన్ని కుటుంబాల యొక్క గణాంక సమాచారాన్ని సేకరించడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది రూపొందించడం జరిగింది. ఈ డేట్ ఇంపార్టెంట్, 2014 ఆగస్టు 19. ఓకే, తర్వాత మొత్తం మీద ఈ సమగ్ర కుటుంబ సర్వేలో మనకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని తెలిసాయంటే 101.83 లక్షల కుటుంబాలు మన తెలంగాణలో ఉన్నట్లు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అత్యధికంగా కుటుంబాలున్న జిల్లా రంగారెడ్డి, అత్యల్పంగా కుటుంబాలున్న జిల్లా నిజామాబాదు. రంగారెడ్డి జిల్లాలో 16.56 లక్షల మంది కుటుంబాలు అనేవి ఉండడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 6.97 లక్షల కుటుంబాలు అనేది మనకు రావడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆసరా పింఛన్లు. సో ఆసరా పింఛన్లు భాగంగా మనకు వివిధ కొంతమందికి మనకు సపరేట్గా ఉండడం జరుగుతుంది. అయితే ప్రతిదానికి ఒక ఇండివిజువల్ పేరు అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆసరా పింఛన్ పథకాన్ని చూసినట్లయితే మనకు ప్రారంభించింది ఎవరు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు గారు ఇద్దరు కలిసి మనకు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన ప్రదేశం ఎక్కడ అంటే మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు. ఓకే, మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు. ప్రారంభించిన తేదీ 2014 నవంబర్ 8. 2014 నవంబర్ 8 మనకు మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఎంత మనీ ఇస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వృద్ధులకు అమలు చేసిన ఆసరా పథకానికి ఏమని పిలుస్తారు అంటే రక్షణ అని పిలవడం జరుగుతుంది. వృద్ధులకు రక్షణ కొరకు ఈ యొక్క పైసలు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అమౌంట్ ఎంత ఇస్తారంటే 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వితంతువులకు అమలు చేసే ఆసరా పథకం పేరేమిటి అంటే జీవనాధారం. ఓకే, వితంతువులకు ఇచ్చే అమలు చేసే ఆసరా పథకం పేరేమో జీవనాధారం. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత అంటే 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అంతేకాకుండా ఒంటరి మహిళల కొరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఓకే ఏప్రిల్ 1, 2017 నుంచి ఒంటరి మహిళలకు కూడా ఈ యొక్క ఆర్థిక వృత్తిని అందించడం జరుగుతుంది. ఈ ఆర్థిక వృత్తిలో భాగంగా 1,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీని కొరకు 18 ఏళ్ళు నిండిన వివాహితమైన మహిళలు లేదా 7 ఏళ్ళకి పైగా భర్త నుంచి వేరుగా ఉన్నటువంటి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వివాహం చేసుకుని 30 ఏళ్ళు పైబడిన వారికి, పట్టణ ప్రాంతాల్లో అయితే 35 ఏళ్ళు పైబడిన వారికి ఒంటరి మహిళలకు ఈ యొక్క 1,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ తరపు నుంచి అంటుతుంది. అయితే ఈ యొక్క కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 లక్షలకు మించి ఉండకూడదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు విఆర్ఓ వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే గ్రూప్స్ వాళ్ళకి, విఆర్ఓలకు ఇంపార్టెంట్ ఎందుకంటే కింది వాడినిలో ఒంటరి మహిళ ఆర్థిక వృత్తికి సంబంధించినటువంటి వాటిలో సరికాని వాక్యం అని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు క్రాస్ చెక్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఓకే, సో ఇలాంటి బిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, చేనేత కార్మికులకు అందిస్తున్న పింఛన్ పథకం ఏది అంటే చేనేత కార్మికులకు కూడా పింఛన్ అందించడం జరుగుతుంది. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే చేయూత. ఓకే, చేయూత అని పేరు పెట్టడం జరిగింది. 1,000 రూపాయల పింఛన్ అనేది అందించడం జరుగుతుంది. కల్లుగీత కార్మికులకు అందించే పింఛన్ పథకం పేరు ఆలంబన. ఓకే, ఆలంబన, వాళ్ళకు కూడా 1,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇక్కడ వికలాంగులకు మాత్రమే 1,500 పింఛన్ అనేది అందడం జరుగుతుంది. మిగతా అందరికి కూడా 1,000 రూపాయల పింఛన్ అందడం జరుగుతుంది. కాకపోతే ఇండివిజువల్గా పేర్స్ గుర్తుపెట్టుకోండి. చేనేత కార్మికులకు అయితే చేయూత, కల్లుగీత కార్మికులకు అయితే ఆలంబన, వికలాంగులకు అయితేనేమో భద్రత. ఓకే, ఎయిడ్స్ బాధితుల కొరకు అయితేనేమో భరోసా. సో ఈ విధంగా ఆసరా పింఛన్ పథకాన్ని వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క విధంగా మనకు అమలు చేయడం జరుగుతుంది. ఓకే, ఎయిడ్స్ బాధితుల కొరకు తెలంగాణ అందించే పింఛన్ పథకానికి పేరు ఏమిటంటే భరోసా. ఎంత ఇస్తారు అమౌంట్ అంటే 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా పింఛన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పంచాయతీరాజ్ సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇంపార్టెంట్, 1800-200-1001. 1800-200-1001. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్. సో ఇవి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే సో గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, అండ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పథకాల యొక్క అంతర విశ్లేషణ అనేది తెలియ ఉండాలి. అందుకని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది.
సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా మరిన్ని వీడియోలు కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ లోపల అన్ని జలపాతాల గురించి నేను చెప్పడం జరిగింది 31 డిస్ట్రిక్ట్ ప్రకారము. అండ్ అంతేకాకుండా గణితంలో భాగంగా మనకు మ్యాథమెటిక్స్లో భాగంగా భాజనేత ధర్మాలు చెప్పడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. అండ్ అంతేకాకుండా కరెంట్ అఫేర్స్ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన వెంటనే క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని షేర్ చేయట్లేదు, సో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తప్పకుండా షేర్ చేయండి ఫేస్బుక్ మరియు వాట్సాప్లో. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అంతేకాకుండా మిగతా వీడియోలు మీరు చూడాలనుకుంటే, పార్ట్ 1 చూడాలనుకుంటే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదండి, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. వీడియోలో కింద మీకు టైటిల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు మిగతా వీడియోలు మొత్తము ఇక్కడ కింద లింక్ కనబడుతుంది, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా నేను కామెంట్లో పిన్ చేస్తాను, కామెంట్ దగ్గర అక్కడ పిన్ చేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట, మీరు కామెంట్ రాసే దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. మరిన్ని వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.